నమస్తే. ప్రతి ఒక్కరు కూడా మారాలనుకుంటూనే అంటారు, మారాలి 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 అనుకుంటుంటారు. కోపం తగ్గించుకోవాలనుకుంటారు, తగ్గించుకోలేరు. డ్రింకింగ్ మానాలనుకుంటారు, స్మోకింగ్ మానాలనుకుంటారు. బద్ధకం నుంచి బయటపడాలనుకుంటారు, సిగ్గు బిడియం వదలాలనుకుంటారు. ప్రతిదీ అనుకోవడమే తెప్పించి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయరు. మార్పు అంటే ఇంగ్లీష్లో చేంజ్ అంటాం. చేంజ్లో ఉన్న పదాలను బట్టి మారడానికి తగినట్టుగా మనం ఏవేవి విధానాలుగా మారచ్చో చూద్దాం. చేంజ్లో సి అనేది ఫస్ట్ అక్షరం. సి ఫర్ కమిట్మెంట్. సి ఫర్ కమిట్మెంట్ అంటే నువ్వు దేంట్లో మారాలనుకుంటున్నావు, సనబడాలనుకుంటున్నావా, లాభ అవ్వాలనుకుంటున్నావా, కోపం తగ్గించుకోవాలనుకుంటున్నావా, డబ్బులు సంపాదించాలనుకుంటున్నావా, తాగుడు మానాలనుకుంటున్నావా, సిగరెట్ మానాలనుకుంటున్నావా, కుటుంబానికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నావా, బద్ధగా నుంచి బయటపడాలనుకుంటున్నావా, రోజు యోగా కానీ వాకింగ్ కానీ చేయాలనుకుంటున్నావా, ఏదైతే నువ్వు చెయ్యాలని మార్పు రావాలని కోరుకుంటున్నావో సి ఫర్ కమిట్మెంట్. చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అంటారు. చెప్పులపై మనసు పెట్టి దేవుడి దగ్గర దండం పెడితే ప్రతిఫలం ఏముంటుందని చెప్పేసి వేమన శతకంలో ఒక చక్కటి శతకం, ఒక పద్యం. మర్చిపోకండి, నువ్వు ఏదైనా సరే కమిట్ అయినప్పుడే నీకు తెలియకుండా నాగార్జున సిమెంట్ అంత గట్టిగా ఫెవికాలంటే ఫెవిక్విక్ అంత గట్టిగా అంటుకుపోతుంది. అంటే అర్థం ఏంటంటే పట్టరాదు పట్టి విడవరాదు, పట్టినేని బిగే పట్టవని పట్టు విడివిటి కంటే జర చచ్చటి మేలేరా విశ్వద విరామ వినరవేమా. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏదైనా సరే నువ్వు సీరియస్గా పట్టుకున్నప్పుడు స్మోకింగ్ మానగలుగుతావు, సీరియస్గా పట్టుకున్నప్పుడు సన్నబాటుతావు, సీరియస్గా పట్టుకున్నప్పుడు లావ్ అవుతావు, సీరియస్గా పట్టుకున్నప్పుడు డబ్బు సంపాదిస్తావు, సీరియస్గా పట్టుకున్నప్పుడు నీకు తెలియకుండానే నీలోని శక్తులన్నీ కూడా నీకు సహకరిస్తే మారడానికి. సో సి ఫర్ కమిట్మెంట్. చాలామంది అనొచ్చు, సార్ నాకు చాలా ఉందండి కమిట్మెంట్, చిత్తశుద్ధి నాకు చిత్తశుద్ధి లేదండి. మరి దానికి ప్రయత్నం చేసావా? చేంజ్లో సీఫర్ తర్వాత వచ్చింది హెచ్ అనమాట. హెచ్ మీన్స్ హార్డ్ వర్క్. కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టే ఫలి, జాయ్ ఫ్రమ్ పెయిన్, అలసట్లోని ఆనందం. జో కానా హై సోనా నై, సోనా హై కానా నై. ఒకటి కావాలంటే ఒకటి దుర్కోవాలి. అంటే సనబడాలంటే ఏం చేయాలి? వాకింగ్ చేయాలి, యోగా చేయాలి, కాస్త కోస్త కొంచెం ఫుడ్ తగ్గించాలి. అండ్ ఆల్సో కమిట్మెంట్ ఏంటి? చదువులో మంచి మార్కులు రావాలని. మరి దానికి ఏం చేయాలి? నువ్వు 24 గంటలు టీవీ చూస్తూ కూర్చుంటావు కాదు కదా. హెచ్ ఫర్ హార్డ్ వర్క్ అంటే నువ్వు బాగా చదవాలి, కష్టపడాలి. కష్టే ఫలి, జాయ్ ఫ్రమ్ పెయిన్. కృషి ఉంటే మనుషులు రిసల్ అవుతారు. ఉదాహరణకు నీ బీపీ షుగర్ ఉంది, ఏం చేయాలి? రోజు వాకింగ్ వెళ్ళాలి, రోజు యోగా చేయాలి, అప్పుడు నీకు అవి కంట్రోల్లోకి వస్తాయి. అంటే ఏదైనా సరే మనం ప్రయత్నం చేసినప్పుడు దొరుకుతుంది. దానికి కావాల్సింది ఏంటంటే హెచ్ ఫర్ హార్డ్ వర్క్. కృషితో నాస్తి దుర్భిక్షం. సిహెచ్ అయింది ఏ. ఏ అంటే యాంకరింగ్ ఓవర్ సెల్ఫ్ అని. ఎవరిలాంటి పర్సనాలిటీ నీకు ప్రభావితం చూపిస్తుందో, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, దాన్ని రోల్ మోడలింగ్గా ఫీల్ అయ్యి అదే నువ్వైతే ఎలా బిహేవ్ చేస్తావు. ఏ ఫర్ యాంకరింగ్ ఎవర్ సెల్ఫ్ అనమాట. యాంకర్ ఎవర్ సెల్ఫ్. నిన్ను నువ్వుగా అలా ఫీల్ అవ్వు. ఒక వ్యక్తి లాంటి ఉపన్యాసం రావాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి నువ్వైతే ఎలా మాట్లాడతావు. ఒక వ్యక్తి లాంటి మంచి మార్కులు నీకు రావాలంటే 100% లెవెల్లో చూడండి. బాలుగాడు నోట్స్ కాపీ కొట్టు, బాలుగాడు ఎప్పుడు చదువుతాడు అప్పుడు లేవు, బాలుగాడు ఎలా చదువుతాడు అలా చదువు, బాలుగాడు ఎప్పుడెప్పుడు చదువుతాడు అప్పుడు చదువు, బాలుగాడు ఆహార అలవాట్లు ఏంటి. ఇట్ ఈస్ నథింగ్ బట్ రోల్ మోడలింగ్. ఇన్ఫ్లుయెన్స్ అవ్వు. ఒక వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలు నీకు నచ్చితే ఆ వ్యక్తే నువ్వైతే ఎలా బిహేవ్ చేస్తావు అలాగా బిహేవ్ చేయి. డెఫినెట్గా నీకు సక్సెస్ వస్తుంది. సిహెచ్ఏ అయింది ఎన్. వెంటనే మీకేమొస్తుంది? అబ్బా అలాంటి సక్సెస్ వచ్చేస్తుందా, ఇటువంటి ఎన్నున్నావా, ఇటువంటి డైలాగులు ఎక్కువైపోతాయి. ఎన్ ఫర్ నో నెగటివ్ థింగ్. గుడ్డిగా చేసుకుంటూ పో, నమ్ము గుడ్డిగా చేసుకుంటూ పో, నీకు రిజల్ట్ వచ్చి తీరుతుంది. నువ్వు ఏ ప్రయత్నం చేయకుండానే ముందే నువ్వు డిసైడ్ అయిపోతున్నావు. ఇలా ఎందుకు వస్తుంది? కాంట్రడిక్షన్ అంటే నువ్వు నమ్మడం లేదని అర్థం. సో ఎప్పుడు కూడా మనసులోకి నెగిటివ్ థింకింగ్ రావద్దు. నెగిటివ్ థింకింగ్తో నట్టేట మునుగుతాం, పాజిటివ్ థింకింగ్తో పై పైకి వెళ్తాం. నెగిటివ్ థింకింగ్తో నట్టేట మునుగుతాం, పాజిటివ్ థింకింగ్తో పై పైకి వెళ్తాం. కాబట్టి మనకేం కావాలి?
పాజిటివ్ థింకింగ్ మాత్రమే కావాలి, నాట్ థమ్స్ డౌన్, థమ్స్ అప్ టేస్ ద థండర్ అన్నట్టుగా అనమాట. సో ఎన్ ఫర్ నో నెట్, సి అయింది, హెచ్ అయింది, ఏ అయింది, ఎన్ అయింది, జి ఫర్ గోల్ సెట్టింగ్, సన్నబడాలి, దానికి ఒక గోల్ పెట్టుకోవాలి కదండి. ఎన్ని కిలోలు ఉన్నావు, ఎంతకాలంలో ఎంత సన్నబడాలి, ఎన్ని కిలోలు ఉన్నావు, ఎంతకాలంలో ఎంత సన్నబడాలి. సుమారు ఒక 80 కిలోలు ఉన్నాయి అనుకోండి, 20 కిలోలు తగ్గాలి, లేదంటే 15 కిలోలు తగ్గాలి అనుకున్నప్పుడు నెలకు ఎంత తగ్గాలనుకుంటున్నావు గోల్, దానికి నువ్వు ఎంత వాకింగ్ చేయాలి, ఎన్ని క్యాలరీస్ డైడీ తగ్గించాలి, డబ్బు సంపాదించాలనుకుంటున్నావు ఎంత సంపాదించాలి ఎంత కాలంలో, జస్ట్ రైట్ డౌన్ గోల్ పెట్టు. దానికి చదవాలనుకుంటున్నావు ఇంగ్లీష్, 24 నుంచో 30-40 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ రాని వాళ్ళు ఎంతమంది అన్నారు, వాకింగ్ ఇంగ్లీష్, టాకింగ్ ఇంగ్లీష్, డాన్సింగ్ ఇంగ్లీష్, జాగింగ్ ఇంగ్లీష్ అని చెప్పేసి పుస్తకాలు కూడా కొనేశారు, చదివేశారు. ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చింది, ఫస్ట్ సెట్ ద గోల్. ఏదో అందరితో పాటు నువ్వు మొదలు పెడితే అందరితో పాటు నువ్వు ఆపేయడం కాదండి, గోల్ పెట్టు. గోల్ లేని జీవితం గోల గోల అవుతుంది. గోల్ పెట్టామా, ఎవరు కొడితే దిమ్మ తీరి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే నువ్వు. పెట్టు గోల్ పెట్టు. జీ అయిపోయింది. ఈ అంటే ఈజీలీ డస్ ఇట్ అని అంటే, ఒక బస్తాడు బియ్యం ఉన్నాయి, బస్తాడు బియ్యంలో ఒక మొగ్గు తీసేస్తాం అనుకోండి, నెల్లాలే దొరికి బస్తా ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు ఖాళీ బస్తా సంచిలో ఒక మొగ్గు ఒక్కొక్క చిన్న చిన్న టిన్నితోటి బియ్యం వేసుకుంటే వెళ్ళండి, గ్లాస్ గ్లాస్ గ్లాసులు నెల్లాళ్ళు అయ్యేటప్పటికి బస్తా అంతా నిండిపోతుంది. చిన్న చిన్న మార్పులు బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది. రేపు కోట్లు సంపాదిస్తారంటే బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదండి. కోటేశ్వరుడు అవ్వాలనుకుంటే ఎంతకాలంలో దానికి నువ్వు ఈరోజు ఎంత సంపాదించాలి, నెక్స్ట్ మంత్కి ఎంత పెంచుకోవాలి, ఆ నెక్స్ట్ మంత్కి ఎంత పెంచుకోవాలి, ముక్కలుగా నీ లక్ష్యం, పెద్ద లక్ష్యాన్ని ముక్కలుగా విడగొడితే చాలా పెద్ద లక్ష్యం కూడా నీకు ఈజీగా వెళ్ళగలుగుతావు. అది జగన్ పాదయాత్ర చూసుకోవచ్చు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం చూసుకోవచ్చు, లేదనుకోండి ఈ మధ్యకాలంలో సైకిల్ మీద ప్రపంచయాత్ర చేస్తున్నారు, రకరకాల దేశాల్లో చుట్టి తిరిగేస్తున్నారు, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వస్తున్నాయి, గిన్నిస్ బుక్లోకి ఎక్కుతున్నారు. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోటే స్టార్ట్ అవుతుంది. సో ఒక్కడికంటే ఆఫ్టాల్ కనిపిస్తుంది, 1000 అనేటప్పటికి చాలా పెద్దగా అనిపిస్తుంది. చాలా పెద్ద గోల్ కూడా ముక్కలుగా విడగొట్టుకుని ఏ ముక్కగా ఆ ముక్క ఫినిష్ చేసేస్తే ఫైనల్గా అల్టిమేట్గా పెద్ద గోల్ రీచ్ అవుతో ఆ గోలు నేను ఉన్నత శిఖరాల వైపుకి తీసుకెళ్ళిపోతుంది. సనబడాలన్నా సరే ఈజీగా ఉండే గోల్ పెట్టుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టుకోవాలి. లాభ అవ్వాలన్నా అంతే, 2 ముద్దలు ఎక్కుతుంటాం. సనబడాలంటే 2 ముద్దలు తక్కుతుంటాం. వాకింగ్ చేయడం కొంచెం పెంచుకుంటూ వెళ్తాం. ఇంగ్లీష్ మాట్లాడడం పదం పెంచుకుంటూ వెళ్తాం. చదువుకోవడం ఈరోజు కంటే రేపు రేలు కంటే కొంచెం పెంచుకుంటూ వెళ్తాం. ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటూ పోతూ ఉంటే ఫైనల్గా చేంజ్ అనేది నీలో వస్తుంది, మార్పు అనేది నీతో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 100 సార్లు నీకు కోపం వస్తుంది, రేపటికల్లా బుద్ధుడు అయిపోతామని అనుకున్నావు అనుకోండి, నీకు అదే ఒత్తిడి పెరిగి ఇంకా కోపం 10 సార్లు పెరుగుతుంది. ఈరోజు 1-2 ఈజీలీ 1-2 సార్లు కోపం తగ్గించుకుంటే మిగతా 98 సార్లు అలా వచ్చిన నో ప్రాబ్లం అన్నారు అనుకోండి, 98 సార్లు కోపం అనేది మీకు వచ్చినా పర్లేదని ఎప్పుడైతే అనుకున్నారో 2 సార్లు కోపం తగ్గడం అనేది బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది. రేపు 4-5 ఎల్లుండి 5-6 అలా కొన్ని రోజులు 5-6 ఏంటంటే 100% నీకు కోపం తగ్గుతుంది, చాలా ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతావు. సో చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. నిన్నటి కంటే ఈరోజు ఎంత ఎదుగో, ఈ రోజు కంటే రేపు ఎంత ఎదగాలి అనేది చాలా ప్రధానమైన విషయం. అప్డేట్ అంటాం. ప్రపంచం మీద నిరంతరం మారే దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు ఉన్నత శిఖరాలు ఉన్నాయి. ఏ దేశాలు అయితే మేము మారం రాచరిక వ్యవస్థలో ఉంటాయనుకున్నాయో వాళ్ళు అక్కడే ఉన్నారు. సో ఒకప్పుడు గ్రేట్ బ్రిటన్ ఇప్పుడు ఉత్తు బ్రిటన్ అయింది. ఒకప్పుడు 450 ఏళ్ళ క్రితం అమెరికా అంటే ఎవరికి తెలియని పొజిషన్ నుంచి ఈనాడు అమెరికా అగ్రస్థానానికి వెళ్ళింది. నిరంతరం కొత్త టెక్నాలజీతో కొత్త అప్డేట్స్తో ముందుకు పోతుంది. కాబట్టి నిరంతరం మారేవాడే మహానుభావుడు అవుతాడు. అప్డేట్ నిరంతరం అప్డేట్ అయ్యండి. అందరూ బాగుండాలి, అందరిలో మీరు నేను ఉండాలి. నమస్తే.